కొంచెం కొంచెం హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా లిరికల్ వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు అలైట్ మోషన్ యాప్ అయితే కావాలి సో ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి సో మీరు నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషియోలో సో బ్యాక్గ్రౌండ్ ఫోటో అదేవిధంగా సాంగ్ కూడా యాడ్ చేసుకోండి సో నేను సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఫోటో రెండు కూడా యాడ్ చేశాను సో విధంగా యాడ్ చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ని ఒకసారి ప్లే చేసి వినండి సాంగ్ ఇలా ప్లే చేసి విన్న తర్వాతకి ఈ వైట్ కలర్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ కింద ప్లస్ బటన్ ఉంది కదా సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ ఇయర్కి ఏదైతే వస్తుందో సో అది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి శీతాకాలం అనేసి వస్తుంది కదా సో విధంగా టైప్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చే పైన ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని మిడిల్ తెచ్చుకోండి సో తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఒక ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా టెక్స్ట్ సైజు ఇక్కడ నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఉంది కదా కలర్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని టెక్స్ట్ బ్లాక్ కలర్ ఇచ్చేసుకోవాలి సో విధంగా అవి చేసుకున్నాక ఈ టెక్స్ట్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి సో నేను పైన ఇలా సెట్ చేస్తున్నాను సో విధంగా సెట్ చేసిన తర్వాత పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసి మనకు ఫస్ట్ లిరిక్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది కదా సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని రైట్ సైడ్ పార్టీని డిలీట్ చేసుకోండి సో మనకు ఫస్ట్ లిరిక్ అక్కడ ఎండ్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా సో అలా కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్ కట్ కదా సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి వైట్ని లాస్ట్ దగ్గరే ఉంచేసుకోండి సో వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీరు లాంగ్ షాడో అని సెర్చ్ చేయండి సో ఆ లాంగ్ షాడో అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్స్ని మీరు ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసిన ఇక్కడ సైజ్ అని ఉంది కదా ఇలా మీరు జీరో పాయింట్ జీరో డబల్ టూ ఇచ్చేసుకోండి సైజు సో ఇచ్చేసుకున్న తర్వాతకి కింద ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా సో మీరు దాని యాంగిల్ని సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చేసుకోండి యాంగిల్ వచ్చేసి సో ఇచ్చేసుకున్న కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చేసుకోండి అక్కడ సో తర్వాత ఇక్కడ ఉంది కదా ఆల్ఫా మీద క్లిక్ చేసుకొని ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఆల్ఫాని సో విధంగా అయి చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏం చేంజ్ అయ్యకుండా అక్కడ ఉన్నాయి కూడా సో ఏం చేంజ్ చేయకుండా ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా సో ఆ బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ బ్యాక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్ అని మళ్ళీ ఆప్షన్ ఉంది కదా సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో స్ట్రీప్స్ అని సెర్చ్ చేయండి ఎస్టీఆర్ఐపిస్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఆ స్ట్రీప్స్ అనే ఎఫెక్ట్ వచ్చింది కదా సో ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ స్టాండర్డ్ సెటింగ్ మీద ట్యాప్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ స్ట్రీప్స్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కౌంటర్ ఉంది కదా మీరు ఫైవ్ పాయింట్ సిక్స్ ఇచ్చేసుకోండి కౌంటర్ అక్కడ సో ఇచ్చేసుకున్నాక ఇక్కడ విత్ని జీరో పాయింట్ ఫైవ్ జీరో అదేవిధంగా ఉంచేసుకోండి సో ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా సో ఆ యాంగిల్ మీరు ఫార్టీ ఫైవ్ డిగ్రీసే ఉంచేసుకోండి ఏం చేంజ్ చేంజమాకండి సో కింద మనకు పేస్ అని ఉంది కదా సో ఆ పేస్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఆ పేస్ అని కూడా స్టార్టింగ్లో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఆ టెక్స్ట్ ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరు వన్ పాయింట్ టూ సిక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ సో అంటే సెకండ్ కీ ఫ్రేమ్ కాడ వన్ పాయింట్ టూ సిక్స్ చేసుకోవాలి సో విధంగా ఇచ్చేసుకున్నాక ఇక్కడ మనకు కలర్ ఉంది కదా సో ఆ కలర్ మీద ట్యాప్ చేసుకొని రెడ్ కలర్ ఇచ్చేసుకోండి సో విధంగా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు పంచ్ అవుట్ ఉంది కదా సో దాన్ని ఆఫ్లోనే ఉంచేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కింద స్మూతింగ్ అని ఉంది కదా సో ఆ స్మూతింగ్ మీద ట్యాప్ చేసుకొని జీరో పాయింట్ వన్ హండ్రెడ్ ఇచ్చేసుకోండి స్మూతింగ్ అనేది మీరు జీరో పాయింట్ వన్ హండ్రెడ్ ఇచ్చేసుకోవాలి సో ఇచ్చేసుకుంటే మనకు ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ విధంగా రెండు ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసిన తర్వాతకి సో బ్యాక్ వచ్చేసుకోండి ఇప్పుడు చూడండి మన కలర్ అనేది ఇలా మూవింగ్ అవుతూ ఉంటుంది సో ఇలా బ్యాక్ వచ్చేసుకోండి సో విధంగా పైన బ్యాక్ వచ్చేసుకున్నాక ఇక్కడ మన సేమ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా సో ఆ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సెర్చ్లో మీరు హెచ్యుఈ అని సెర్చ్ చేయండి ఇక్కడ హెచ్యు షిఫ్ట్ అనే ఎఫెక్ట్ వచ్చింది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న హెచ్ఈ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో ఆ టెక్స్ట్ ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఇక్కడ మీరు ఒక ఫోర్ ఎక్స్ ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు ఇక్కడ వన్ టూ ఎక్స్ ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు ఇక్కడ పైన మనకు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అని పడుతు ఉంటుంది మీరు ఫోర్ ఎక్స్ ప్లస్ ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు త్రీ ఎక్స్ ప్లస్ ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు సో విధంగా హెచ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకున్నాక చూడండి మనకు అలిరి కనిదిలా కలర్ కలర్గా మారుతూ ఉంటుంది సో విధంగా అడిట్ చేసుకున్న తర్వాతకి సో బ్యాక్ వచ్చేసుకోండి సో బ్యాక్ వచ్చేసిన తర్వాతకి ఇలా కింద యాడ్ ఎఫెక్ట్ ఉంది కదా సో యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ అని సెర్చ్ చేయండి ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెటింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ టెక్స్ట్ ట్రాన్స్ఫామ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు స్టార్ట్ అని ఉంది కదా సో ఆ స్టార్ట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ని ఇచ్చేసుకోండి ఇక్కడ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చేసుకోండి స్టార్టింగ్లో స్టార్టింగ్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చేసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసినాక సో ఆ టెక్స్ట్ ఎండింగ్ నుంచి కొంచెం ముందులో ఇంకో కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ సెకండ్ కీ ఫ్రేమ్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకోవాలి సెకండ్ కీ ఫ్రేమ్ కాడ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకోండి సో ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసుకున్న తర్వాతకి ఇలా కిందక్ స్క్రోల్ చేసుకోండి ఇక్కడ ఏం చేంజ్ అయ్యి ఇలా కిందకి స్క్రోల్ చేసుకున్న కింద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా సో ఆ ట్రాన్స్ఫార్మ్ కింద ఇక్కడ లెటర్ అని ఉంది కదా సో ఆ లెటర్ కింద కాంపోనెంట్ని క్లిక్ చేసుకోండి సో లేయర్ ఉంది కదా లేయర్ని కాకుండా కాంపనర్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు గేమ్ చేంజ్ అయ్యే యాంగిల్ ఆఫ్సెట్ ఇవన్నీ కూడా ఇలా కింద స్కేల్ అని ఉంచుకోండి సో ఆ స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఈ స్కేల్ మీరు ఒక టూ పాయింట్ ఫోర్ జీరో ఇచ్చేసుకోండి స్కేల్ స్కేల్ ఇక్కడ టూ పాయింట్ ఫోర్ జీరో ఇచ్చేసుకోండి సో ఇచ్చేసుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆల్ఫా అని ఉంది కదా సో ఆ ఆల్ఫా అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మైనస్ వన్ పాయింట్ డబల్ జీరో ఇచ్చేసుకోండి ఇక్కడ మైనస్ వన్ ఇచ్చేసుకో మైనస్ వన్ పాయింట్ త్రిబుల్ జీరో ఇచ్చేసుకొని ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇవేమి కూడా చేంజ్ అయ్యే ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇలా మనకు ఓవర్ ల్యాప్ అని ఉండొచ్చు ఇక్కడ సో ఈ ఓవర్ ల్యాప్ని మీరు ఒక టూ హండ్రెడ్ పర్సెంటేజ్ చేసుకోండి ఇక్కడ ఈ ఓవర్ ల్యాప్ని మీరు ఒక టూ హండ్రెడ్ పర్సెంటేజ్ చేసుకోండి సో ఇచ్చేసుకున్న తర్వాత కింద స్క్వేర్ అని ఉంది కదా సో ఆ స్క్వేర్ మీదనే ట్యాప్ చేసుకోండి స్క్వేర్ అలానే ఉంచేసుకోవాలన్నమాట సో విధంగా వచ్చేసుకుని చూడండి మనకి ఫస్ట్ ఇరిక్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది సో విధంగా మనకు ఫస్ట్ ఇయర్కి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా సో నెక్స్ట్ మనము సెకండ్ లిరిక్ కూడా ఎడిట్ చేసుకుందాం చూడు సో ఇలా ఫస్ట్ ఇరిక్ చూడండి మనకి ఇలా కలర్ కలర్గా అయితే మారిపోతుంది కదా సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇరిక్నే కాపీ చేసుకోండి సో ఆ ఫస్ట్ టిక్ క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని పైన లేర ఆప్షన్ ఉంది కదా సో ఆ లేరైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేర్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ ఇయర్కి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఇయర్కి కూడా యాడ్ అయిపోయింది సో ఇక్కడ యాడ్ చేసిన ఆ సెకండ్ ఇయర్కి క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ ఇయర్కి ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోండి ఇక్కడ నాకు శీతాకాలం సూర్యుల్లాగా వస్తుంది సెకండ్ ఇయర్కి సూర్యుల్లాగా వస్తుంది సో దాన్ని టైప్ చేసుకోండి సో టైప్ చేసుకున్నాక ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసిన తర్వాతకి సో మనకు సాంగ్లో మనకు సెకండ్ ఇయర్కి ఎక్కడ వరకు వస్తుంది సాంగ్లో సెకండ్ ఇయర్కి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లను ఉంచేసుకొని సో ఆ సెకండ్ ఇయర్కి క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ స్పీడ్ మీటర్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు సెకండ్ ఇయర్కి ఎగ్జాక్ట్గా అక్కడనే కట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ మనకు తోడుకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ అని ఉంచేసుకొని లేయర్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత ఈ తోళ్ళిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో తోలిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోండి సో విధంగా రీఎంటర్ చేసిన తర్వాత పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక మనకు సాంగ్లో తోళ్ళకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలన్నమాట సో సాంగ్లో మనకు తాల్లిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా లైన్ ఉంచేసుకొని సో ఆ తాడలిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ కట్ చేసుకోవాలి సో ఇలా త్రీ లిరిక్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా సేమ్ మీ విధంగా నెక్స్ట్ ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా లైన్ ఉంచేసుకొని పేస్ట్ లియర్ మీద ట్యాప్ చేసుకోండి సో ఆ ఫోర్త్ లియర్ని క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరికి ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకున్నాక సాంగ్లో మనకు ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ ఇలా లైన్ ఉంచేసుకొని ఇక్కడ స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మనకు స్పీడ్ స్పీడ్గా లిరిక్స్ వస్తే కనుక సో ఆ రెండు లిరిక్స్ కలిపి కూడా మీరు ఒకటి లిరిక్ క్రియేట్ చేసుకోవచ్చు ఇవి స్పీడ్ స్పీడ్ వస్తున్నాయి కదా ఇలా స్పీడ్గా వద్దు అనుకుంటే ఖర్చు చూడండి సో నేను రెండు కూడా కలిపాను అనమాట ఇక్కడ రెండు లిరిక్స్ కూడా స్పీడ్ వస్తున్నాయి వస్తున్నాయనేసి కలిపేసి మిగతా లిరిక్స్ కూడా ఇదే విధంగా థర్టీ సెకండ్స్ వరకు మీరు ఇదే విధంగా లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలి సో విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మీరు ఏమైనా లోగగింట యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు లోగగింట యాడ్ చేసుకోండి సో నేను అయితే కనుక నా యూట్యూబ్ అయితే కనుక యాడ్ చేశాను సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను సో అది మీరు యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా బ్లాక్ పార్టికల్స్ అయితే కనుక యాడ్ అవుతుంది సో ఇలా మనం పైన త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకున్న సేమ్ అదే విధంగా ఉంది కదా ఇక్కడ ఆ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ చేసుకోండి ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్ అనే ఆప్షన్లో జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా స్క్రీన్కి ఫుల్గా అప్లై అయ్యేలా జూమ్ చేసుకోండి సో విధంగా జూమ్ చేసుకున్నాక ఇక్కడ ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని లైట్ అనే ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇలా చూడండి మనకు ఆ లిరిక్ అనేది స్క్రీన్కి అప్లై అవుతూ ఉంటుంది ఆ పార్టికల్స్ అన్నీ కూడా సో విధంగా అప్లై అయిపోయాక ఇది ఓన్లీ థర్టీ సెకండ్స్ వరకే ఉంటుంది సో నేను యూజ్ చేసిన సాంగ్ థర్టీ ఫైవ్ వరకు ఉంది కదా సో దీన్నే కాపీ చేసుకొని మిగతా ఫైవ్ సెకండ్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన సేవ్ బటన్ ఉంది కదా సో ఆ సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని నా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేయగానే వీడియో అనేది మీ లుక్ ఇలా సేవ్ అయిపోతూ ఉంటుంది సో విధంగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో మీకు ప్రివ్యూ కూడా నేను కొంచెం వీడియోని స్కిప్ చేసి మీకు ప్రివ్యూ కూడా చూపిస్తా చూడండి ఇక్కడ మనకు ప్లే బటన్ ఉంది కదా సో దాన్ని ట్యాప్ చేసుకుంటే కనుక చూడండి మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే కనుక చూడండి ఈ విధంగా అయితే వస్తుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్